నాలుగేళ్ల క్రితం ఇళ్ల పట్టాలు అందించి నేటి వరకు స్థలం చూపించకుండా ఇప్పుడు హడావుడిగా రిజిస్ట్రేషన్లు చేసుకోమంటూ అధికారులు చేస్తున్న హడావుడితో పలు గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వీకెరాయపురం గ్రామానికి చెందిన 2020 జగనన్న ఇళ్ల పట్టాల లబ్ధిదారులు నాలుగేళ్ల క్రితం ఇళ్ల పట్టాలు అందించి నేటి వరకు స్థలం చూపించకుండా ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చేసుకోమంటూ అధికారులు చేస్తున్న హడావుడిని నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద లబ్ధిదారులు ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మా ఊరు పెద్దలందరూ కానీ మాకైతే సైట్లు చూపించలేదండి. మాకు సైట్ చూపించి మాకు నెంబర్లో ఇగో పలానా దిక్కు నీ నెంబర్ సైట్ పక్కన మీ సైట్ ఉందని చెప్పి మాకు సైట్ ఇప్పింతే మాకు ఓకే అండి, తీసుకుంటామండి. కానీ చెరువుల పక్కన ఇచ్చారండి, అక్కడ నివాసం ఉండడానికి కూడా కుదరదండి. మరి గండి ఏలేరు గండి పడితే చేపలు బొచ్చులు తేలిపోయినాడు, తేలిపోతాం సార్. 330 కుటుంబాలు సార్ మావి అక్కడ ఇచ్చినాయి. మరి 330 కుటుంబాలు కూడా గండి పడి వరదొత్తే ఎందుకు మారమండి? మేము ఒక స్కూల్ లేదండి, పిల్లలు వెళ్ళడానికి కూడా రాదండి. ఒక హాస్పిటల్కి వెళ్ళడానికన్నా మేము చాలా దూరం నుంచి రావాలి సార్ మాకు. మరి అక్కడైతే మాకు కుదరదండి. వేరే చోట ఎక్కడిచ్చినా సరే మేము తీసుకుంటాం సార్. మాకు స్థలం లేకుండా రిజిస్ట్రేషన్ చేసేద్దామని వచ్చారండి చాలామంది. మా ఊరు ఇయర్వా గారు కాదు, ఎంఆర్ఓ గారు కాదు, ఎంబీడీ గారు కూడా అందరూ వచ్చారండి. కానీ మాకైతే స్థలం చూపించాకే మేము రిజిస్ట్రేషన్ చేయించుకుంటామని మేము ఆగిపోయి మేడం గారు కలెక్టర్ మేడం గారితో మా బాధ విన్నగించుకుందామని మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చడం జరిగిందండి. సామర్లకోట మండలం అండి, కాకినాడ జిల్లా అండి. ఇలా రావడం జరిగిందండి. మరి మాకు ఇళ్ళ పట్టాలు ఇచ్చారండి 2020. ఇప్పుడైతే మరి మాకు ఎక్కడ ఇచ్చింది తెలియలేదండి. రిటిషన్ బట్టి చేసుకోమని చెప్పారండి. మరి చేసుకోవాలి, ఉండడానికి ఎలా ఉండాలి తెలియదండి. మరి ఏం చేయాలి? ఇళ్ళ స్థలాలకు మాత్రం వచ్చామండి మేము. రిజిస్ట్రేషన్ బట్టికి అక్కడ చేయొద్దని వచ్చామండి. ఎక్కడైనా చేయించమని అడుగుతున్నాను. ఇచ్చారండి, మరి ఎక్కడ ఇచ్చారో తెలియదండి. పట్టాల మట్టుకు ఇచ్చారండి, ఇలా చేయించారు.